నిన్న నేషనల్ ఛానల్స్ అందులో ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ దాదాపు 65 పైగా వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇదిగా 65 సర్వే అన్ని కూడా ఓటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించారు. ఆ ఫేక్ సర్వే యొక్క భాగోదాన్ని బయట పెట్టడానికే ఈరోజు ప్రస్తుతం ప్రజలకి వివరిస్తాం. అందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్గా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం. రెండవది, లోపల ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో వస్తుంది, ఏదైనా అతి ఇదిగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయకృష్ణారెడ్డి, ప్రతినిధి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి అయితే, రెండవది, ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళెవరైతే ఉన్నారో పక్కన నాకు చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు మస్తాన్లో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నా, సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను మీరు పేరు సర్వే వచ్చేది కూటమి, కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడు. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వచ్చి నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామ స్థానం నాలుక కోసుకుంటారా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో పెడతానని చెప్పాడు, అప్పుడు అడిగి పెట్టానని చెప్పాడు, లోపల మాయసభలాగా ఆయన అవమానం పెడితే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పంజారు కడతారేమో ఆ డబ్బులు ఎక్కడ తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ని బెదిరించు, భయపెట్టు, నీకు అనుకూలంగా ఎక్కడ అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరామస్తాలతో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెడుతున్నది చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా? వైసీపీ వాళ్ళు కూడా ఎవరు మీరు ఎట్టింది వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్ అన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్త అండి, ఇది మైండ్ చేయండి. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం కూటమి గెలుస్తుంది అనే
రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 2-3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి క్షణంలో వాళ్ళు వేసారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఎరకాదులు ఉన్నటువంటి టీము వైసీపీ కృష్ణ గారు ఎవరన్నా పన్ను ఈ ఆరామస్థానం ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర ఎరకాదులు రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఉంటే మీకు చెప్పేది ఆరా మస్తాంతో ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తంగా ఉన్నారంటే ఆలోచిద్దారు. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కోటం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ అన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరు అంటే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ ఫేక్ సర్వే ఆరామస్తారు.